Friends, andariki namaskaram andi. Ivalti video lo tomato gochu capsicum combination tho ela tayaru chesukovalanedi ee video lo chupistanandi. Taste aithe chaala baaguntundi. Tomato gochu ki em em ingredients kavalo chupistanu okasari chudandi. Okay, 7-8 baaga pandina tomato pandlu teesukunanu. Alage pedda size capsicum 2 ullipayalu 5 nunchi 6 varaku pachi mirapakayalu alage koddiga kottimira కొద్దిగా కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం అండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి టమాటాలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా పచ్చిమిరపకాయలు అన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టమాటా గొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేడెక్కిందండి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికం ముక్కలు అన్ని ఒకేసారి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి కలిపి వేస్తున్నాము వేయించుకోవాలండి ఏదైనా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను తీసి చూద్దామండి ఎంత వచ్చిందో చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇది కొద్దిగా వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చక్కగా మగ్గిందండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేస్తాము ఒకటి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి మూత చూడండి ఎంతవరకు చక్కగా మగ్గుతుందండి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకుందాము ఎంతవరకు వచ్చిందో చూద్దాము చక్కగా ఉడుతుందండి ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాము నీళ్ళు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి చూద్దాము చక్కగా ఉడికిపోయిందండి టమాటాలు చూడండి టమాటా క్యాప్సికము కొద్దిగా వాటర్ వేస్తే చక్కగా ఉడికిపోతుంది అలా లేదంటే ఇలా ఒకసారి మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఉప్పు చూసి ఉప్పు వేసుకోండి
ఇక్కడైతే కరెక్ట్ గా ఉంది ఉప్పు చక్కగా ఉడికిపోయి సూపర్ స్మెల్ అయితే వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టమాటా గుజ్జు అన్నంతో తిన్నా బాగుంటుంది రాగి ముద్దతో కానీ చపాతి దోస్తో ఎందులో అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అలాగే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ